సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా దీపిక ఐఏఎస్. మాదేపూర్ లో హైమాక్స్ లైట్ను ప్రారంభించిన జెడ్పీటీసీ సర్పంచ్. మంచిర్యాలలో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత. లక్ష్మీనగర్లో చదివేంద్రాలు ప్రారంభించిన సిపి దుగ్గలు. హెల్మెట్ అవగాహన పోస్టర్ విడుదల చేసిన దుగ్గలు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ రేణులు. అక్రమంగా గంజాయి అమ్ముతున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. తరకాలో బయలుపడిన 10 వెండి నాణ్యాలు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మూల సోమారావు లావణ్య. గురుకుల పాఠశాలలో చేరడానికి ఈ నెల 20వ తేదీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మడిమి భీమా ఆలియాస్ భద్రు ఈరోజు లొంగిపోయాడు. రామన్న దళానికి చెందిన భద్రు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ జూ తెలిపారు. ఇతని నుండి 8mm రైఫిల్, 8,890 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. లాస్ట్ కొన్ని రోజుల నుంచి మనకు పాల్వంచా ఫారెస్ట్ ఏరియాలో ఆర్మ్డ్ ఎక్స్ట్రీమిస్ట్కి మూమెంట్ ఉంది. ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న ఆఫ్టర్నూన్ పాల్వంచా టౌన్ ఎస్ఐ రమేష్ వాళ్ళకి టీంతో సార్, సిబ్బందితో సార్, ఉల్వలూర్ ఫారెస్ట్ ఏరియాలో ఏరియా కాంబింగ్ ఆపరేషన్ చేస్తున్న టైంలో వాళ్ళు 7-8 మెంబర్స్ ఒక టీం యూనిఫామ్లో, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపిస్తే వాళ్ళు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటే మన పోలీస్ టీం వాళ్ళకి సరెండర్ చేసుకోవడానికి చెప్తే వాళ్ళు పోలీస్ టీం మీద ఫైర్ చేస్తే పోలీస్ టీం కూడా ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫైరింగ్ చేశారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఒక మనిషి కూడా ఈ ప్రాసెస్లో పోలీస్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అంటే చాలా రిస్ట్రెయిన్ చూపించి, మన మీద ఫైరింగ్ జరిగినా కూడా మనము రిస్ట్రెయిన్ చూపించి వాళ్ళకి లైవ్గా పట్టుకుంటున్నారు ఎస్ఐ రమేష్. ఈ ప్రాసెస్లో మనము ఒకసారి వాళ్ళు పారిపోతే ఏరియా సెర్చ్ చేస్తే మనకు 3.308mm రైఫల్స్, తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే మ్యాగజీన్స్, ఎమ్యునేషన్స్, ఎస్ఎల్ఆర్ రైన్స్, 8mm రౌండ్స్, డబ్బు 8000 డబ్బు దొరికింది, కొన్ని కిట్ బ్యాగ్స్, తర్వాత పౌచ్, అన్నీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ మెటీరియల్ రికవర్ చేయడం జరిగింది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కాడర్ ఉన్న ఏ వాళ్ళకి ఏం ఐడియాలజీ ఉంటే, వాళ్ళకి ఏ పద్ధతి ఉంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వం బాగా మీకు బాగా సపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి లొంగిపోండి. మీరు మీ ఫ్యామిలీ కోసం, మీ చుట్టుపక్కల మీ సొసైటీ కోసం మన ప్రభుత్వం మీకు అన్ని రకాల సౌకర్యం ఇవ్వడానికి మనకు రిహాబిలిటేషన్ పాలసీస్తో మనము సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ పని వదిలిపెట్టి, ఇది చెడ్డా పని వదిలిపెట్టి మంచి పని కోసం సొసైటీ మినిస్ట్రీలో జాయిన్ చేయండి. మీ మాధ్యమంతో నేను అందరు, ఏ గ్రూప్ ఉంటే అందరితో ఒకటే నా రిక్వెస్ట్ ఉంది, మీ ఫ్యామిలీ కోసం, మీ సొసైటీ కోసం మా ప్రభుత్వం మీకు సపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు సరెండర్ చేస్తే మీకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఉద్దేశంతో మేము మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, వారు సరెండర్ చేస్తే. మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్గా ఐఏఎస్ దీపిక నేడు పదవి బాధ్యత చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్గా విధులు నిర్వహించిన ఆర్వి కర్ణన్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్గా నియమించబడ్డారు. జయశంకర్ భూపాల్పేట జిల్లా మాదేపూర్లో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన జెడ్పీటీసీ హసీనా బేగం గ్రామ సర్పంచ్ కోట రాజారావు ప్రారంభించారు. దీంతో ఈ మేజర్ గ్రామ పంచాయతీలో రాత్రిలో చీకటి బెడద ఉండదనే ధీమాను గ్రామ ప్రజలు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలో ఈరోజు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 6 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. గోదావరి రోడ్డులో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఎంఆర్ఓ ఆధ్వర్యంలో విఆర్ఏలు దశరథం, సాయిలు పట్టుకొని సీజ్ చేశారు. గోదావరి కనలోని లక్ష్మీనగర్ బులియన్ అండ్ జ్యువెలర్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
లక్ష్మీనగర్లో ప్రజలకు దాహార్తి తీర్చేందుకై ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. వ్యాపారుల కొనుగోలు కోసం వచ్చే ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం వీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. పల్లెర్ల కోటయ్య అండ్ సన్స్, తంగెల యాదవ్, కళాంజలి జోమిస్ అండ్ జేమ్స్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన నూతన ఏసీపీ గోదావరి ఖని గారు, రక్షితమూర్తి ఐపీఎస్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమెను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తామని. సో ఫ్రెష్ బ్యాచ్, ద వెరీ ఫస్ట్ పోస్టింగ్ గోదావరి ఖనిలో మీకు వచ్చింది. షీ బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్. సో మీ కోఆపరేషన్ ఆమెకి అవసరం ఉంటుంది. ద వెరీ ఫస్ట్ పోస్టింగ్ 2015 బ్యాచ్ ఐపీఎస్. సో 2016-17లో మొత్తం ట్రైనింగ్ చేసి ఇప్పుడు మన దగ్గరికి ఫస్ట్ ఆమెకి ఫస్ట్ ఏఎస్పీ ఏసీపీ పోస్టింగ్ వస్తూ మన దగ్గరికి రావడం జరిగింది. సో మీ కోఆపరేషన్తో, తర్వాత మీ సపోర్ట్తో ఆమె ఇక్కడ పనిచేస్తారు కాబట్టి ఇంకొకసారి మీ సపోర్ట్ కోఆపరేషన్ ఏసీపీ ఆఫీస్ గురించి అడుగుతున్నాను. ఏ విధంగా మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి సపోర్ట్ ఇస్తున్నారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోదావరి ఖనికి, రక్షిత గారికి కూడా సపోర్ట్ ఇవ్వాలి అని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు బులియన్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం రవీంద్రచారి గారికి, అదేవిధంగా శర్మ గారికి, పెద్దలకి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మీ అందరికీ, జ్యువెలరీ అసోసియేషన్ వారికి, చాలా యాక్టివ్గా పని చేస్తున్నటువంటి బిలియన్ అసోసియేషన్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏవైతే కార్యక్రమాలు పోలీస్ వారు, తర్వాత ఇతర ఎన్జిఓలు ఏర్పాటు చేశారు, ప్రతిదానికి కూడా మీరు చాలా చాలా సాయం చేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. మీ కోఆపరేషన్ మాకు వస్తుంది. అదే క్రమంలో ఈరోజు కూడా ఒక చలివేంద్రం ఇక్కడ ఈ మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చిన్న ఎఫర్ట్ లాగా మనం అనవచ్చు, దానికి పెద్ద విధంగా ఇంప్లికేషన్ ఉంటాయి, మంచి ఇంప్లికేషన్ ఉంటాయి. దీనితో ఒక డెమోన్స్ట్రేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి మిగతా అసోసియేషన్స్ కానివ్వండి, మిగతా మర్చెంట్స్ కానివ్వండి, అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా మరి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా వేరే సోషల్ వర్క్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతారు అని నేను నమ్ముతా ఉన్నాను. సో ఇది ఒక స్పార్క్ లాగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాలంలో చాలామందికి మంచి నీళ్ళు కానివ్వండి, అదేవిధంగా గ్లూకోన్ డి, తర్వాత
తర్వాత నిమ్మకాయలు అది కూడా మీరు ఇక్కడ కొన్ని పెట్టుకుంటే బాగుంటుంది అని నేను కోరుతా ఉన్నాను. సో ఈ ఓఆర్ఎస్ సిస్టమ్ మీ దగ్గర ఉంటే మరి కొంతమంది పిల్లలకి కూడా అవసరం కావచ్చు, పెద్దలకి కూడా అవసరం కావచ్చు, చాలామంది వృద్ధాలు కూడా వస్తూ ఉంటారు, పల్లెల నుంచి వస్తూ ఉంటారు, గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇక్కడ అవసరం కావచ్చు. డిహైడ్రేషన్ వల్ల కొంతమందికి ప్రాబ్లం కావచ్చు. సో ఇక్కడ కాకుండా ఇంకా కొన్ని చోట్ల కూడా మనం గోదావరి ఖనిలో ఏర్పాటు చేసినట్లయితే పోలీస్ వారు కూడా మీకు కోఆపరేట్ చేస్తారు, ఖచ్చితంగా మీకు హెల్ప్ ఇస్తారు అనేది నేను భావిస్తూ ఉన్నాను. అది కాకుండా ఈ సమ్మర్ కాలంలో మన ఏరియాలో తిరుగుతున్నటువంటి డెస్టిట్యూట్ మతిస్థితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సమ్మర్ కాలంలో రోడ్ పక్కన ప్లాట్ఫామ్ పైన చనిపోతూ ఉంటారు. మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాము, ఎప్పుడైనా సమ్మర్ కాలం వచ్చినా అప్పుడు ఎండాకాలంలో సన్ స్ట్రోక్తో చాలామంది చనిపోతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు షెల్టర్ ఉండదు. సో కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే యూత్ ఇక్కడ చాలామంది ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా అసోసియేషన్ వారు, జ్యువెలర్ అసోసియేషన్ కావచ్చు లేకపోతే ఇతర ఎన్జిఓస్, ఎందుకంటే ఈరోజు మన లోకల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి ఇంతకుముందు కూడా మాకు చాలా సాయం చేసినారు, ఎలాంటి యాక్టివిటీస్లో వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ తరఫున ఎంటైర్ గోదావరి కని బెల్ట్కి నేను చెప్తున్నాను, మన ఏరియాలో ఉన్నటువంటి మతి సీమితం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్ పక్కన పబ్లిక్ ప్లేసెస్ దగ్గర, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మార్కెట్ ఏరియాస్లో, తర్వాత వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఈరోజు కూడా నేను కొంతమంది చూశాను తిరుగుతున్నారు బయట, వాళ్ళు దాదాపు 2 to 3 ఇయర్స్ నుంచి స్నానం కూడా చేయలేదు. వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు మనం వాళ్ళని చూడకపోతే, వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో మన ఏరియాకి బ్యాడ్ నేమ్ వస్తుంది, మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో మనము ఇక్కడ ఒక సిస్టమ్ తయారు చేసి ఇంతకుముందు కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది, అందులో పునర్జన్మ అనేది ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ సహకారంతోనే అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంకొకసారి మీ కోఆపరేషన్ దాని కొరకు అడుగుతున్నాం వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ కోఆపరేషన్ అడగరు, వాళ్ళకు అలా మతిస్థితి లేదు కాబట్టి వాళ్ళు అడగకపోవచ్చు. సో ఆ బాధ్యత పోలీస్ పైన ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే లైఫ్ సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము లైఫ్ సేవ్ చేయాలి అని ఉద్దేశంతో, అంటే దిస్ ఈస్ ది ప్రైమ్ వర్క్ ఆఫ్ పోలీస్ టు సేవ్ లైఫ్. కానీ కొంతమంది ముందుకి వస్తూ ఉంటారు, కొంతమందికి రారు. నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి వారు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాలం వచ్చింది. సో వాళ్ళకి కూడా, వాళ్ళ గురించి కూడా అలాంటి లైఫ్కి కూడా మనము ఆలోచించాలి, వాళ్ళకి కూడా మనము ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి, వాళ్ళకి కూడా కొత్త సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచాలి. సో వాళ్ళతో కూడా మనం టచ్లో ఉండాలి. సో కాబట్టి మీ అందరికీ ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీ అందరికి కూడా నమస్కారం చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బులియన్ అండ్ జ్యువెలర్స్ మర్చెంట్ అసోసియేషన్ వారికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సలహా శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన పోలీస్ కమిషనర్ రామగుండం శ్రీ విక్రమ్జిత్ దుగ్గల్ గారికి, మరియు మన కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన శ్రీ రక్షిత కృష్ణమూర్తి మేడం గారికి, ఎస్ఐపి గారికి, మరియు చాంబ్రా కామర్స్ ఓనర్ ప్రెసిడెంట్, మరియు మన అందరికీ సుపరిచితులైన ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థల ఆర్గనైజర్ అండ్ అధ్యక్షులైనటువంటి దయానంద్ గారికి స్వాగతం, మరియు మా యొక్క సీనియర్ వ్యాపారస్తుల వరకు ఇక్కడ విచ్చేసిన వివిధ వ్యాపార సంఘాల నుంచి వచ్చేసిన వారందరికీ ఈ యొక్క విలంబ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరంలో మేము బొల్లియన్ అసోసియేషన్ తరఫున ఇక్కడ చలివేంద్రం మినరల్ వాటర్ తోటి 2 మిషన్లు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. గత ఉగాది కొత్త సంవత్సర సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇది 2వ సంవత్సరంలో మేము అడుగుతున్నాం. ఈ 2వ సంవత్సరం కూడా స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన పల్లెర్ల కోటయ్య అండ్ సన్స్, మరియు
సదాశివ్ జాదవ్ గారికి, కళాంజలి జ్యువెలర్స్ రామకృష్ణ అండ్ శ్యామ్ సుందర్ గారికి, హైదరాబాద్ నుంచి మా దగ్గరకు ఇచ్చేసి వస్తువులు అందించే ఒక వ్యాపారి, మేము ఇట్లా చేస్తున్నామంటే ఆయన ముందుకొచ్చి ఆయన ఒక 10,000 రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది, తారాజు గారు ఇవ్వడం జరిగింది, మామంతా కూడా కొంత సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పిల్లల అసోసియేషన్ వారి సభ్యులందరి సహకారం కూడా ఉంది. ఎవరైతే వచ్చినంత వారు ఇస్తూ నెల నెల వాటర్ సప్లైకి డబ్బులు ఇస్తున్నారు, వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమంలో మనం ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఎంతో బిజీ ఉన్నా కూడా సార్ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారికి ఈ సాధారణంగా గోదావరి ప్రాంతానికి అంటే పారిశ్రామిక ప్రాంతానికి ఒక కీలకమైన బజార్ అంటే ఈ బులియన్ మర్చెంట్ అయినటువంటి మన గోదావరి ఎస్పీ రక్షిత ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం డిస్ట్రిక్ట్ అండ్ రాజేష్ శర్మ సార్ అండ్ బులియన్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు ఫర్ ఎస్టాబ్లిషింగ్ అ వాటర్ కూలర్ సిస్టమ్. ఫర్ 3 మంత్స్ ఇక్కడ ఎవరికి వాటర్ ప్రాబ్లం, తాగడానికి వాటర్ ప్రాబ్లం రాకుండా ఇది స్థాపన చేసింది. నేను ధన్యవాదాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్వేంద్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ విక్రమ్జి దుక్కల్ గారికి, అలాగే మన గోదావరి కాని ఏసీపీ రక్షిత కృష్ణమూర్తి మేడం గారికి, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అధ్యక్షులు రవీంద్ర గారి గారు, అలాగే బులియన్ మంత్రి అధ్యక్షులు అంజారి గారికి, బులియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేష్ శర్మ గారికి, అలాగే దయానంద్ గాంధీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి బులియన్ వ్యాపారస్తులందరికీ మరియు ఇతర వ్యాపారస్తులందరికీ, మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ కోఆర్డినేటర్ తిరుపతి గౌడ్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో ఏసీపీ రక్షిత కేమూర్తి, బులియన్ సంఘాల బాధ్యులు రవీంద్రచారి, శంకరమూర్తి, సదాశివ్, సునీల్ జాదవ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ సభ్యులు రాజేష్ శర్మ, బంక రామస్వామి, మా స్వచ్ఛంద సంస్థ నాయకులు దయానంద్ గాంధీ, వ్యాపారస్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి కని గాంధీ చౌక్లో రామగుండం ట్రాఫిక్స్ పోలీస్ మరియు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐడెంటిటీ కార్డులను దుగ్గల్ ఆవిష్కరించారు. 365 రోజుల రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వీటిని విడుదల చేశారు. అనంతరం దుగ్గల్ మాట్లాడుతూ ప్రజలకు మా ఒక విజ్ఞప్తి, రోడ్డు ప్రమాదాలలో చాలా మంది చనిపోవడం కారణం హెల్మెట్ ధరించకపోవడం, దాని నిబంధనలు పాటించకపోవడమే ముఖ్య ఉద్దేశం ఉంది. వెల్కమ్ హాజరైన మన ప్రియమైన ఆనరబుల్ శ్రీ వికర్జి దుగ్గల్ గారు. ఆటోలో కూడా ముంగట సీట్లు లేవు ఇక్కడ, అంటే తగ్గుతా నేను రోడ్ సేఫ్టీలో, కానీ ఇక్కడ ఒక దగ్గర చూశాను ఆటోల ముంగట కూడా ఎక్కువ చాలా మటుకు తగ్గింది. అది మీ ఆటో అసోసియేషన్ వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనము ఇవన్నీ కార్యక్రమాలు పెడుతున్నాము, మీ అందరికీ తెలుసు, మీ సహకారంతోనే అంతా కూడా జరుగుతూ ఉంది. సో ఈ 365 డేస్ అవేర్నెస్ రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఐవైఎస్ఎఫ్ టీమ్ ఇండియా వాళ్ళు పోలీస్ మిత్రగా వచ్చి ఇక్కడ చౌరస్తాలు ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోనే భాగంగా హెల్మెట్ అవేర్నెస్ ఒకటి, ఇంతకుముందు కూడా మనం 500 పోలీస్ మెన్ తోటి ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐసీఈ సంబంధించినటువంటి కూడా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్డులో మీ పేరు, మీ అడ్రస్, తర్వాత బ్లడ్ గ్రూప్ ముఖ్యంగా ఉంటుంది, మీ ఫోన్ నెంబర్, తర్వాత మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇందులో వివరాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ నేను ప్రయాణం చేస్తుంటే 2-వీలర్ కానీ 4-వీలర్ నేను ప్రయాణం చేస్తుంటే నాకు ఒక యాక్సిడెంట్ అయితే, సో నేను ఎవరికి చెప్పలేను, నాకు అది కాన్షియస్నెస్ పోయింది, అది
అది పోతే నా దగ్గర ఒక కార్డు ఉంటే, లేకపోతే నేను నా ఫోన్లో కనీసం ఐసీఈ రాసి ఒక పేరు పెట్టుకుంటే ఆ ఐసీఈ ముందుగా ఉన్నటువంటి పేరు క్లిక్ చేసి ఎవరైనా ఆ కాల్ చేసి చెప్పవచ్చు. సో మీ బంధువు ఈ బంధుకి ఈ విధంగా యాక్సిడెంట్ అయింది అని చెప్పవచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మనము ఇక్కడ ఈ ప్రోగ్రాం పెడతా ఉంటాము, తర్వాత మర్చిపోతూ ఉంటాము, ఇట్లా కాదు. మీ మీ సెల్ ఫోన్లో ఐసీఈ రాసి తర్వాత ముఖ్యమైనటువంటి పేర్లు అందులో పెట్టండి. ఫోన్ నంబర్స్ ఆ విధంగా సేవ్ చేయండి. కనీసం 3-4 ఫోన్ నంబర్స్ ఆ విధంగా సేవ్ చేస్తే మనకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలాంటి పేర్లు ఆ ఐసీఈ తర్వాత ఉన్నటువంటి పేర్లు పనికి వస్తాయి. ఎవరైనా ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయవచ్చు, ఆ కన్సర్న్డ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయవచ్చు, ఇమీడియట్గా రియాక్ట్ కావచ్చు. సో కాబట్టి దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిగార్డ్ టు ది రోడ్ సేఫ్టీ. సో ఇప్పుడు ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా ఉంటుంది విత్ రిగార్డ్ టు హెల్మెట్ అవేర్నెస్. ఐ జస్ట్ రీసెంట్లీ టుక్ చార్జ్. సో వాట్ ఐ హర్డ్ అబౌట్ ది సేఫ్టీ వీకిల్స్, ఇట్స్ 78 డేస్ కంప్లీటెడ్ 78 డేస్. సో దేర్స్ అన్ అవేర్నెస్ అబౌట్ హెల్మెట్ వేరింగ్ హెల్మెట్ యర్ ఐవ్ బిన్ గోయింగ్ అరౌండ్ అండ్ వాట్ ఐ కెన్ అబ్జర్వ్ ఇస్ దట్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ వేర్ హెల్మెట్స్ అండ్ పేపర్ ఆర్టికల్స్ చదివితే దే ఇస్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వేర్ హెల్మెట్స్ అండ్ ఆల్సో రిక్వెస్ట్ ద ఏసీబీ ట్రాఫిక్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ పీపుల్ వుడ్ నాట్ వేర్ హెల్మెట్స్ అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఇస్ ఐ వుడ్ వాంట్ ఆల్ ద పిలియన్ రైడర్స్ ఆల్సో టు వేర్ హెల్మెట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గారు ఇది పోస్టర్ రిలీజ్ చేశారు, అందులో ఉన్నవి పాటించాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీకు మీ కొన్ని అందరూ కూడా నిర్ణయాలు తెలియజేస్తూ ట్రాఫిక్ పోలీసులు రమగుండం వారు కూడా చాలా సహకరిస్తున్నారు మాకు. ఈ యొక్క కాన్సెప్ట్లో ఈ 365 రోజులు రోడ్ నిబంధనల పైన మేము చేసే మంచి సంకల్పానికి మాకు పోలీస్ కమిషనర్ గారు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాలంటరీగా వచ్చిన వారికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఇది, రోడ్ నిబంధనలు పాటిస్తేనే మనము ఇంటికి క్షేమంగా వెళ్ళవచ్చు. అలాగే ఇతరులకు కూడా మనం ప్రమాదకరంగా మనం వాహనం నడపకూడదు, మంచిగా మనం వివరిస్తేనే రోడ్డు ప్రమాదాలు అరికట్టచ్చని మేము భావిస్తున్నాం. అలాగే ప్రజలకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా హెల్మెట్ వేసుకొని ద్విచక్ర వాహనాలను నడపాలని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు నిబంధనలు పాటిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమంలో ఏసీపీ రక్షిత కే మూర్తి, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, వన్ టౌన్ సిఐ మహేందర్, వ్యవస్థాపకులు ఘన్శ్యామ్ ఓజా, టీం సభ్యులు పాల్గొన్నారు. గోదావరికని వన్ టౌన్
పరిధిలోని పలు కేంద్రాల్లో అక్రమంగా గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతున్న ముఠాను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి 2 కిలోల 100 గ్రాముల గంజాయిని ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం తీర అడవి ప్రాంతాల్లో ఈ ప్రాంతానికి చెందిన కామర్ల శ్యామ్, విఠల్ నగర్, రామగిరి, అగ్ని, సంతోష్ నగర్, నలిమెల వినోద్, కుక్కలగూడూరు, కటిమెల శ్రీనివాస్, ధనాల కళ్యాణుడు ఒక ముఠాగా ఏర్పడి అడవి ప్రాంతాల్లో గుర్తిరని వ్యక్తుల మధ్య గంజాయిని కిలోకు 4,000 కొని గోదావరి కన్లో చిన్న చిన్న ప్యాకెట్ చేసి కిలోకు 10,000 అమ్ముతున్నారు. వీరి అమ్మకాలను కనిపెట్టి వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన రహస్య సమాచారం మేరకు వన్ టౌన్ సిఐ మహేందర్, ఎస్ఐ దేవయ్య, ఏఎస్ఐ ఎం రామయ్య, కానిస్టేబుల్ ఏలియా పట్టుకొని ఈరోజు రిమాండ్ చేశారు. అంటే కమిర్లా షామ్ వాళ్ళ ఇంటి నుంచి గాటన్ 2 కేజీస్ గాంజా. ఇది ఏమిటంటే వాళ్ళు యాక్చువల్లీ 5 అక్యూజ్డ్ ఉన్నారు మా కస్టడీలో, ఇప్పుడు 3 ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ రామగిరి అగ్ని, తర్వాత అక్యూజ్ 3 నల్లిమేళ వినోద్, అక్యూజ్ 4 కటకం శ్రీనివాస్, అండ్ 5 ధనల కళ్యాణ్. ఇప్పుడు వీటి 5 మంది ఏం చేస్తారంటే భద్రాచలం ఏరియాలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు 100% ఇచ్చి 1 కేజీకి 4,000 రూపీస్ పెట్టి అక్కడ 1 కేజీ గాంజా తీసుకొని వస్తారు. ఇక్కడ వాళ్ళు స్మాల్ స్మాల్ ప్యాకెట్స్గా వాళ్ళు మార్చి సేల్ చేస్తారు కస్టమర్స్కి. సో ఒక ప్యాకెట్ అబౌట్ 200 రూపీస్ అవుతుంది. సో దట్ వే 1 కేజీకి దే మేక్ 10,000 రూపీస్. సో ఒక ప్రాఫిట్ ఆఫ్ 6,000 రూపీస్ వాళ్ళు చేసుకుంటారు. ఇట్లాగే అందరూ అది యూజేజ్లో అంది, ఎస్పెషలీ అంటే ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషలీ యూజ్ చేస్తారు. సో దట్ వే వాళ్ళ హెల్త్ అని బాధో అవుతుంది. సో నౌ వీ బుక్డ్ అ కేస్ అండర్ 20B ఆఫ్ NDPS యాక్ట్. ఇద్దరు 2 అబ్స్కాండింగ్ ఉన్నారు, దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ దెమ్ ఆల్సో. అండ్ వీ విల్ నాట్ స్టాప్ విత్ దిస్ డ్రైవ్ విల్ కంటిన్యూ. మేము అన్నీ ఇప్పుడు నాట్ జస్ట్ డ్రగ్ కేసెస్, దిస్ షుడ్ ఆల్సో కంటిన్యూ విత్ బెల్ట్ షాప్స్ అండ్ ఈవెన్ గుట్కా కేసెస్ అండ్ ఎనీథింగ్ ఇల్లీగల్ ఇన్ దిస్ ఏరియా, వీ విల్ టేక్ వెరీ స్విఫ్ట్ యాక్షన్. ఎస్పెషలీ డ్రగ్ కేసెస్, గుట్కా కేసెస్, ఆల్ దీస్ సిన్స్ ఇట్ మేక్స్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, ఎస్పెషలీ గ్రోయింగ్ అప్ చిల్డ్రన్ ఫర్ ఇన్ కాలేజ్. ఐ వుడ్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ వన్ టౌన్ పిఎస్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిఐ. ఎక్కడంటే వాళ్ళకి యూజువల్లీ ఫోన్ వస్తుందంట, ఆ ఏజ్ లో ఉంటారు అని చెప్పారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు రోడ్డు పనులకై త్రవ్వకాలు జరుపుతుండగా 10 వెండి నాణాలు లభ్యమైనాయి. ఈ నాణాలను పోలీసులు పట్టుకొని తహసీల్దార్కు అప్పగించారు. ఇవి ఎవరి కారణమైనటువని పరిశీలించగా నాణాలపై 1970 అరబ్బుల లిఫీతో రాసి ఉంది. దీనిపై తహసీల్దార్ బయట సతీష్ మాట్లాడుతూ ఈ త్రవ్వకాలు జరిపి నాణాలు దొరికిన చోట మరిన్ని ఉన్నాయోమన్న ఆలోచనతో త్రవ్వకాలు జరపగా ఎలాంటివి బయటపడలేదు. కేవలం 10 నాణాలు మాత్రమే దొరికాయని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి జిల్లా కలెక్టర్కు అందిస్తామని తెలిపారు. బంగారు నాణాలు కూడా దొరికాయనే వార్తల్లో పుకారులో వాస్తవం లేదని తహసీల్దార్ తెలిపారు. మన దేవపూర్ ఎస్ఐ గారు ఉదయాన్నే వచ్చి పరిశీలించారు. తక్షణమే మాకు తెలియపరచంగానే మేము కూడా వచ్చి మా రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓ గారు ప్లస్ నేను వచ్చి తనిఖీ చేశాము. ఇంకో 2 నాణాలు మాత్రం బయటపడ్డాయి. ఈ మొత్తం 10 గుర్తించాము. 3/2018 నాడు సుమారు 7:30 ప్రాంతంలో వెంకటాపూర్ గ్రామంలో టీజీఎస్ ఉపాధి హామీ పథకం కింద 18 మంది కూలీలు పనిచేయుచుండగా ఒక 8 పురాతనమైన వెండి నాణ్యములు బయటపడ్డవి. అట్టి 8 పురాతనమైన నాణ్యం బయటపడ్డ తక్షణమే గ్రామం నుంచి దేవాపూర్ ఎస్ఐ గారికి అందిన సమాచారం మేరకు గ్రామంకి వచ్చి ఆ వ్యవసాయ భూమిలో మళ్ళోసారి తనిఖీ చేసి చూడగా అప్పుడు ఏమి దొరకలేదు. తదనంతరము మళ్ళీ మాకు ఇంటిమేషన్ చేశారు. మళ్ళీ ఎస్ఐ గారు మేము వచ్చి ఆ భూమిలో మళ్ళీ తవ్వకం చేయగా అందులో ఇంకొక 2 వెండి నాణాలు బయటపడివి. సుమారు ఇప్పుడు మొత్తం 10 ఇప్పటి వరకు పురాతన వెండి నాణాలు 10 గుర్తించి దాని కలెక్టర్ గారికి నివేదిక సమయంలో జరుగుతుంది. ఏ సంవత్సరం వరకు ఉండాలని అది వృద్ధిలో ఉన్నవి మేము దాన్ని గుర్తించలేకపోతున్నాము. దాన్ని గుర్తించి
ఎవరైనా మేము అంటే వృద్ధు వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకొని దాన్ని చూస్తామండి. మొత్తం వెండి నాణాలే బంగారు నాణాలు అని వేరే స్కూలింగ్ వస్తున్నారని మాకు ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ పంచుల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో అందరి సమక్షంలో దాన్ని చూపించాము. అవి వెండి నాణాలుగా అందరూ గుర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ చెక్కులను 116 రూపాయలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ మూల విజయారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్, పెద్దపల్లి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు సోమవారం లావణ్య ఈరోజు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ నిర్ణయానికి పలువురు అతృప్తిని వ్యక్తం చేశారు. ఈరోజు కేసీఆర్ గారు శాసనసభ సాక్షిగా ఈరోజు పేదింటి ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి కింద ఇవాళ 116 రూపాయలను మనకు కళ్యాణ లక్ష్మి కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పేదింటి ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఒక బిడ్డ ఒక భరోసాగా అంటే పారగ కాకుండా భరోసాగా ఉండాలని చెప్పేసి ఒక పెద్దింటి ఒక పాత్ర ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక కొడుకులాగా నిజంగా అంటే ప్రతి ఇంటికి కూడా ఒక భరోసాగా ఉండాలని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు సర్కారు ఇవాళ ఇంటింటికి పేద పిల్లలకు పెళ్లికి తప్పకుండా 100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 100 రూపాయలు ఒకప్పుడు 51,000 తర్వాత 75,000 తర్వాత 116 రూపాయలు ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. నిజంగా ఇటువంటి గొప్ప సంకల్పం తీసుకున్నాడు కేసీఆర్ గారికి మా మహిళల తరఫున మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక భరోసాగా ఒక ఇంటికి ఒక భరోసాగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రతి ఒక్కరి ఆడపిల్లల విషయంలో అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నటువంటి ఈ సమయంలో ఒక ఆడపిల్లలు ఎక్కడ కూడా కష్టపడద్దు, వారు ఒక గుది పండగ మారద్దు అని చెప్పేసి ఇవాళ 100,000 రూపాయలు తీసుకోవడం అనేది చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషం. ఒక అంటే ఒక ఒక ఎలక్షన్ రాగానే ఒకటి ఇలా కాకుండా ఒక మానవతా దృక్పథంతో అంటే 51,000 నుంచి 75,000 నుండి 100,000 రూపాయలు కూడా ఇస్తున్నారు అంటే ఒక మానవతా దృక్పథంతో నేనున్నా మీకు అంటూ ఒక భరోసాగా నిలిచేటువంటి వాళ్ళ కేసీఆర్ గారు నిజంగా 200 ఆయనారోగ్యంతో జీవించాలని మా ఆడబిడ్డల దీవెనలు కూడా ఎప్పటికీ ఉంటాయి. వారు నిజంగా మా ఆడబిడ్డలకు ఇంత చేస్తున్నప్పుడు మా తప్పకుండా మా దీవెనలు ఉంటాయని చెప్పి కలకాలం జీవించాలని చెప్పేసి కూడా మేము కేసీఆర్ గారికి కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు దేవుడు కూడా చల్లగా చూడాలి, ఇంకా కూడా మా మహిళలకు కూడా ఇంకా అనేక పథకాలు తీసుకురావాలి ఇంకా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేము అందరి తరఫున కూడా హర్షద్వారాలు వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరసున్న మహారాజు పేదింటి బలుగు బలిగిన వర్గాల ఆశాజీవి ఎక్కడో లేరు మా కేసీఆర్ అన్న. ఎందుకంటే ఇంటి మేనమామై పెద్ద మేనమామై ఒక ఆడపిల్లకి 100,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద పథకం కింద ఈరోజు అసెంబ్లీలో ప్రకటించమనేది మా మహిళలకు ఎంతో సంతోషదాయకం. ఈరోజు వారికి కూడా మా రాముడ నియోజకవర్గ ప్రజలందరికీ పక్షాన మేము ఈరోజు వారికి అభిషేకం చేయడం జరిగింది. వారు ఇలాగే ఆరోగ్యాలతో ఉండాలని మహిళల పక్షాన ఎప్పుడు కూడా నిలిచి మాకు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ గురుకుల విద్యాలయంలో ప్రవేశం కొరకు ఈ నెల 20వ తేదీన చివరి తేదీగా టీజీ సెట్ కన్వీనర్ సురేష్ తెలిపారు. ఈరోజు గోదావరి కన్నులో ఇందుకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేశారు. ఈ నెల 20వ తేదీ చివరి తేదీగా మళ్ళీ ఈ తేదీలను పెంచే ఉత్తర్వులు ఏమీ రాలేదని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల సిఆర్ఓ పి సురేష్ తెలిపారు. పేరు పి సురేష్. నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కరీంనగర్ రీజనల్ సిఆర్ఓను. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని గోరకని పట్టణ ప్రాంతం తెలియజేయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి తెలియజేయమనగా ఈరోజు గోరకని పట్టణంలో 5వ తరగతి అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పట్టణంలో ఉన్న గ్రామీణ వలస ప్రాంతాలందరికీ కూడా కరపత్రాలు పంచుతూ అడ్మిషన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ కేజీ టు పీజీ
దీనిలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ గురుకుల విద్యార్థులను ప్రతిష్టం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఫిఫ్త్ క్లాసులో అడ్మిషన్స్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులు ఇందులో చేరడానికి అర్హులు. కావున వీళ్ళందరూ కూడా ప్రస్తుతం 4వ తరగతి అందరూ కూడా దీనికి అప్లై చేసుకొని ఎప్పుడు 8వ తరగతి ఎగ్జామ్ ఉంటుంది, అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఇది మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మంచి పేద విద్యార్థులకు మంచి అవకాశము, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు చాలా మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనము అందిస్తూ కేజీ టు పీజీ విద్యలో భాగంగా అందరికీ విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నారు. దాంతో పాటు ఒక ముఖ్యమైన స్టోరీ ఏంటంటే మన సార్ గారు వచ్చిన తర్వాత ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. పూర్ణ ఆనందులు ఎవరెస్ట్ ఎక్కించి గురుకులాల యొక్క కార్యక్రమం చాటం జరిగింది. కాబట్టి ఒక చదువుతో పాటు క్రీడారంగంలో అన్ని రంగాలలో కూడా ఈ యొక్క రాణించడం జరుగుతుంది. కాబట్టి పేద విద్యార్థులైనా ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు ఈ యొక్క 4వ తరగతికి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. కాబట్టి అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. దీని యొక్క చివరి తేదీ 20వ తారీఖు నాడు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్ అప్లై చేసుకొని ఈ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకు కావాల్సింది కోరుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తగూడెంలో లొంగిపోయిన మావోయిస్టు మంచిర్యాల జిల్లా కలెక్టర్గా దీపిక ఐఏఎస్. మాదేపూర్లో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన జెడ్పీటీసీ సర్పంచ్. మంచిర్యాలలో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత. లక్ష్మీనగర్లో చదివేంద్రాలు ప్రారంభించిన సిపి దుగ్గలు. హెల్మెట్ అవగాహన పోస్టర్ విడుదల చేసిన దుగ్గలు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. అక్రమంగా గంజాయి అమ్ముతున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. తవ్వకాలో బయలుపడిన 10 వెండి నాణేలు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన మూల సోమారావు లావణ్య. గురుకుల పాఠశాలలో చేరడానికి ఈ నెల 20వ తేదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో రేపు కలుసుకుందాం.